Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM candidate ga Pawan Chandrababu angikaristara Janasena ni Pawan Kalyan pakka clarity tho unnaru 2024 ennikalo Janasena patra empty anna dani meeda ayana poorthi avagahanato aavirbhava sabhalo gantanna speech icharani antunnaru పవన్ పుత్రులకు సిద్ధమే అంటూ కండిషన్ కూడా పెట్టారు. ఇదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. అదేమిటి అంటే, తాను ఏపీ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాను అని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పారు. అలాగే 2024లో జనసేన అధికారంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీ అభివృద్ధి కోసం అంతా చేతులు కలపాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. ఈ విషయంలో వ్యక్తిగత లాభాలు ప్రయోజనాలు పక్కన పెట్టాలని ఆయన కోరుతున్నారు. అలా కనుక ఎవరైనా ముందుకు వస్తే పొత్తులకు తాము సిద్ధమని పవన్ చెప్పకనే చెప్పారు. అంటే దీని భావం చూస్తే టీడీపీ పొత్తులకు తమతో కనుక సిద్ధపడితే ఏపీ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమకు మద్దతు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. దానికి మరో అర్థం కూడా ఉంది. ఇంతకాలం తాము టీడీపీకి మద్దతు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు తమకు టీడీపీ మద్దతు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు అన్నమాట. ఇక బీజేపీని వదులుకోవడానికి పవన్ ఇష్టపడడం లేదని ఆయన ప్రసంగం ద్వారా స్పష్టమవుతోంది. పైగా 2024 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుంది అన్న లెక్కలు కూడా ఆయనకు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు కూడా పవన్ ఆలోచనలో ఉన్నాయని కూడా తెలుస్తోంది. దీంతో బీజేపీ జనసేన కూటమికి ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నదే ఆయన వాదన. ఇక బీజేపీ ఎటు పవన్ సీఎం క్యాండిడేట్ గా ఇప్పటికే ప్రకటించింది. దాంతో టీడీపీ రేపటి రోజున పొత్తులకు సిద్ధపడినా పవన్ సీఎం అన్నది అంగీకరించాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధపడతారా, పవన్ కళ్యాణ్ కోసం సీఎం పదవిని ఆయన త్యాగం చేస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.